క్షమాపణ అనే పదానికి యేసుక్రీస్తు ప్రభులవారు ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప మాదిరిని చూపించాడు. ఆయన సిలువలో భయంకరమైన అవమానాన్ని భరించాడు, తీవ్రంగా కొట్టబడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, సిలువ వేయబడిన ప్రదేశానికి తానే బరువైన సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. ఆయనను మరింత సిగ్గుపరచడానికి పైవస్త్రములు లాగి వేశారు. తరువాత ఆయన కాళ్ళు చేతులు చాచి మేకులు దిగగొట్టారు. ద పియర్సింగ్ ఆఫ్ ద నెయిల్స్ మస్ట్ హావ్ కాజ్డ్ హిమ్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్. ఆ తరువాత సిలువను నిలబెట్టినప్పుడు శరీర బరువంతా మేకుల మీద పడినప్పుడు విపరీతమైన పెయిన్, నొప్పిని ఆయన భరించాడు. ఊపిరి పీల్చిన ప్రతిసారి భయంకరమైన వేదన కలిగి ఉంటుంది. ఇంత ఘోరంగా బాధించబడినప్పటికీ బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు తండ్రి అని వేడుకున్నాడు. ఆయనను వెంబడించుచున్న నీవు నీ విరోధులను క్షమించగలుగుచున్నావా?